అయితే మన వినాయక చవితి అయితే వచ్చేసింది. సో ప్రస్తుతానికి అయితే వినాయక నిమజ్జనం అన్ని వినాయకులు జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే అవర్ విలేజ్ వినాయక చవితి బ్లాగ్. సో మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క వినాయకుని చూసేదామా? అయితే ఎందుకు లేట్, లెట్స్ గో. ఇదైతే మా వినాయకుడే చూస్తున్నారు కదా. సో మేమైతే 5 డేస్కి నిమజ్జనం చేసేసాం. కామెంట్లో మెన్షన్ చేయండి మా వినాయకుడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్న వినాయకులన్నీ అన్ని వినాయకుల నిమజ్జనం చూసేద్దాం. మొదటిగా మన వినాయకుడు నిమజ్జనమే, కాకపోతే నేను పూర్తిగా వీడియో తీయడం మర్చిపోయినాను, కాకపోతే కొంచెం ఉంది. ఇదే మన వినాయకుడు. మిగతా అని ఇంతకుముందు చూపించిన వినాయకుల నిమజ్జనం